ఈనాటి వార్తా న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ హయాంలోనే వడ్డెర్ల అభివృద్ధి చెందారని, రాష్ట్రంలోని వడ్డెర్లకు అండగా టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నారని, వడ్డెర్ల అభివృద్ధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్మరించిందని, పేరుకే వడ్డెర కార్పొరేషన్ అని, నిధులు కేటాయింపు సున్నా అంటూ విమర్శించారు టీడీపీ రాష్ట్ర వడ్డెర సాధికార సమితి కన్వీనర్ వడ్డే వెంకట్. రాష్ట్ర పర్యటనలో భాగంగా రాష్ట్ర కన్వీనర్ వడ్డే వెంకట్ తిరుపతిలోని ప్రెస్ క్లబ్ లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. తెలుగుదేశం పార్టీ హయాంలోనే రాష్ట్రంలోని వడ్డెర్లు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందారని టీడీపీ రాష్ట్ర వడ్డెర సాధికార సమితి కన్వీనర్ వడ్డే వెంకట్ పేర్కొన్నారు. ఆదివారం ఉదయం తిరుపతి నగరంలోని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వడ్డే వెంకట్ ప్రసంగిస్తూ, తెలుగుదేశం పార్టీ హయాంలో రాష్ట్రంలోని వడ్డెర్లకు ఫెడరేషన్ ఏర్పాటు చేసి 132 కోట్లు టీడీపీ ప్రభుత్వం కేటాయించిందని, అదేవిధంగా వడ్డెర కార్మికులకు ఆదరణ పథకం ద్వారా పనిముట్లు కేటాయించిందని తెలిపారు. ప్రస్తుత వైకాపా ప్రభుత్వం వడ్డెర్ల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని, వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేసిన రూపాయి కూడా నిధులు కేటాయించలేదని విమర్శించారు. రాష్ట్రంలో 1-2 చోట్ల రాజకీయ పదవులు ఇచ్చినా అవి అలంకార ప్రాయమేనన్నారు. రాష్ట్రంలో సుమారు 40 లక్షల మంది వడ్డెర్ల జనాభా ఉందని, రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లా, పల్నాడు, శ్రీ అన్నమయ్య, ప్రకాశం, బాపట్ల జిల్లాలో వడ్డెర ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉందని, వచ్చే ఎన్నికల్లో ఆయా జిల్లాలో సమర్థులైన వడ్డెర్లకు ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు కేటాయించేలా చూడాలని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వడ్డెర జేఏసీ చైర్మన్ వేముల సుబ్బారావు, వడ్డెర సంఘం నాయకులు కోనకి శ్రీరాములు, రెడ్డెప్ప, వల్లెప్పు లక్ష్మీపతి, పరిటాల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కమిటీలు వేస్తున్నాము, వడ్డెర సాధికార కమిటీని. దాంట్లో భాగంగా తిరుపతి జిల్లా, చిత్తూరు జిల్లా మీట్ చేశాము. చిత్తూరు జిల్లా అధ్యక్షుడిని, తిరుపతి జిల్లా అధ్యక్షుని కలిసి మా వడ్డెర సాధికార కమిటీ వేయాలి, మీరు సహకరించారంటే వాళ్ళు మంచిగా స్పందించారు, వాళ్ళు సహకరిస్తామన్నారు. అలాగే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల మంది జనాభా ఉన్నాము. మాకు రాజకీయంగానే ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నాము. దాంట్లో వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి దగ్గర విన్నవించుకుంటే, మీరు నాయకులు లేరు, నాయకులుగా తయారు కండి, మేము సాధికార కమిటీలు వేస్తున్నాము, వడ్డెర సాధికార కమిటీ ద్వారా మీరు నాయకులుగా తయారు కండి అంటే, ప్రతి నియోజకవర్గానికి ఇద్దరు, జిల్లాకు ఒక నాయకుడిని, ప్రతి నియోజకవర్గానికి ఇద్దరు నాయకులు తయారు చేసుకుంటూ మేము కమిటీ ఇస్తున్నాము. ఆ నియోజకవర్గంలో నాయకులుగా తయారై భవిష్యత్తులో వాళ్ళే నాయకులుగా తయారవుతారు, వాళ్ళకి అవకాశాలు కల్పిస్తామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగినది. అలాంటి తరంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా జిల్లా తిరిగి మా కులాన్ని బలోపేతం చేయడం కోసం, తెలుగుదేశం పార్టీకి అండగా ఉండడం కోసం ఏకం చేసి, రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి వడ్డెర కులం అంతా సపోర్ట్ చేసి, రానున్న ఎలక్షన్ లో తెలుగుదేశం విజయానికి కృషి చేస్తామని రాష్ట్ర వ్యాప్తంగా వడ్డెర తరఫున మేము హామీస్తున్నాము. అలాగే ఇప్పుడు మాకు లాస్ట్ తెలుగుదేశం ప్రభుత్వంలో మాకు ఒక వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేసి 132 కోట్లు నిధులు కూడా ఇచ్చారు, ఆదరణ పనిముట్లు ఇచ్చారు. కానీ నేడు వైఎస్ఆర్ గవర్నమెంట్ లో 132 పైసలు ఇవ్వలేదు, కనీసం పనిముట్లు ఇవ్వలేదు, కనీసం మా చైర్మన్ కూర్చోడానికి కుర్చీ కూడా ఇవ్వలేదు. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో వడ్డెర్లంతా ఆలోచించుకొని ఇలాంటి ప్రభుత్వాన్ని తరిమి తరిమి కొట్టి రాబోయే రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వాన్ని రేపు గెలిచిన తర్వాత వాటిని మనము అమలు చేసే విధంగా మీ అందరి సమక్షంలోనే నేను నిర్ణయం తీసుకుంటాను. మీకు నేను సభాముఖంగా కాదు, అసెంబ్లీలో ఫస్ట్ సంఘం కూడా నేనే పెడతాను. వడ్డెర్లకు ఏం మేలు జరిగితే మీ జాతికి చెప్పండి, అవి నేను చేయడానికి ముందుంటానని నారా చంద్రబాబు నాయుడు గారు, మన జాతీయ కార్యదర్శి లోకేష్ బాబు గారు క్లియర్ గా చెప్పడం జరిగింది.
अदे विषयानी मे राष्ट्र व्याप्त वेकली चैतन्य पशी रा रोज वेल्ड तेलुगुदेशम पार्टी कंकर कटे मन वर्डलू एकता नि मेधावी मन जाति मेधावल विद्यावंत युवक अंत पैन वे रेप राोजुदेश प्रभुत् बलपरचाली सभा अवकाश नमस्कार।